సార్ గురుగారు చెప్పండి, మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పారు నమ్మకం అమ్మకం అని చెప్పని చెప్పారు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు ఫస్ట్ ఏ దేన్ని నమ్మాలి, దేన్ని అమ్మాలి, ఏ విధంగా దీన్ని చేయాలని చెప్పనేది చెప్పండి సార్. చాలా ఇది చాలా వినడానికి రెండు మాటలు నమ్మకం అమ్మకం అనేది. ఎస్ సార్, ఈ ప్రపంచం మొత్తం నమ్మకం మీద ఆధారపడుతుందండి. చాలామంది ఇలాంటి జర్నలిస్టులు అందరూ కూడా చెప్పే తరచూ మాట ఏంటంటే, సినిమాల్లో రచయితలు చెప్పే మాట కూడా, తల్లి నిజం తండ్రి నమ్మకం అని. అంటే మన పుట్టుకే ఒక నమ్మకం. ఈ ప్రపంచంలో ఏదైనా సరే, ఒక వస్తువు కానీ, మాట కానీ, జీవితం కానీ, బంధం కానీ, భవిష్యత్తు కానీ, ఏదైనా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని వ్యాపారం చేయాలనుకునేవాడు ఎవడైనా ముందుగా పెంపొందించుకోవాల్సినటువంటి విషయం సార్, కలిగించాల్సినటువంటి విషయం నమ్మకం. నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా మీరు పనిచేయటమే కాదు, మీరు అమ్మే వస్తువు నమ్మకంగా వర్క్ చేయాలి. ఒకవేళ వర్క్ చేయకపోయినా దాన్ని మళ్ళా మీరు రీప్లేస్ చేసి ఆ కలిగిన నష్టాన్ని, వాళ్ళకి కలిగిన అపనమ్మకాన్ని ఆని డిలీట్ చేసి మళ్ళీ నమ్మకాన్ని కనుక మీరు చొప్పించగలిగితే మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుద్ది. కాబట్టి ఎప్పుడూ కూడా అన్నింటికంటే ముఖ్యమైనది అమ్మకం కన్నా నమ్మకం. నమ్మకం ఉన్న చోట మీరు వద్దన్నా అమ్మకం జరుగుద్ది. దానికి నిన్న కాక మొన్న హైటెక్ సిటీ దగ్గర జరుగుతున్నటువంటి ఎవరు అమ్మ ఎవరో ఒక కుమార్ ఆంటీ అనే ఆమె ఒక 5-star హోటల్ పక్కన, అక్కడెవరు జనాలు క్యూ లేదండి, పక్కన చిన్న గుడి చేసినా కూడా. అవును సార్, అది ఏంటి క్వాలిటీ, తిన్నవాడికి పూర్తిగా డైజెషన్ అయింది, వాడు మళ్ళీ వచ్చాడు, తక్కువకి వస్తుందంటే మీకు ఇండైజెషన్ అయింది అనుకోండి, మరి మీరు వెళ్ళరు కదా. అవును సార్, అంటే అక్కడ క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది, ధర్మం ఉంది, వ్యాపారం ఉంది, చక్కగా 10 లక్షలు సంపాదించుకుంటుంది రోడ్డు మీద పెట్టి. అది ఇవాళ కానీ దీనికి ముందు ఒక 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉంది ఆమెకి. అవును సార్, ఈ 9 సంవత్సరాల ప్రయాణమే నమ్మకం, అది ఇప్పుడు అమ్మకంగా మారింది. ఈ నమ్మకం కోసం, తన అమ్మడం కోసం 9 సంవత్సరాల నమ్మకాన్ని పెంపొందించుకుంది. ఈ 9 సంవత్సరాల నమ్మకం అమ్మకాన్ని ఎవరూ ఆపలేక, ఆపాలనుకునే అద్భుత శక్తులను కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకునే అంత స్థాయికి వెళ్ళిపోయి. సో నమ్మకం అనేది అంత గొప్ప వర్డ్ అండి. ఆ నమ్మకం ఉంటేనే తల్లిదండ్రులకు పిల్లల మీద నమ్మకం ఉండాలి, పిల్లలకి తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండాలి, ఒక యాజమాన్యానికి వాళ్ళ ఎంప్లాయీస్ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళ ఎంప్లాయీస్కి యాజమాన్యం మీద నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం పరిపూర్ణంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉత్పత్తి కూడా అంతే గొప్పగా ప్రొడక్టివిటీ వస్తుంది. ఒక రాజమౌళికి ఫెయిల్యూర్ లేదంటే ఎందుకు లేదండి? తన చుట్టూ నమ్మకస్తులే ఉన్నారు. అవును సార్, వాళ్ళ కుటుంబీకులే ఉన్నారు, అంతా ఒక ఒక అందుకనే ఒక సంపూర్ణమైన చిత్రానికి అన్నీ సంపాలలో కూరుతాయి. ఒక మంచి పాట ఉంటుంది, మంచి ఆట ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది, మంచి అన్ని రకాలుగా అన్నీ కుదురుతాయి. అవును సార్. సో ఏంటంటే మీలో నమ్మకం ఉండాలి. నమ్మకం చాలా గొప్పది సార్. అమ్మకం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ప్రోడక్ట్లో దమ్ముంటే యాపిల్ అనేవాడు నువ్వు చూసావా, తయారు చేసేవాడు నువ్వు చూసావా, నేను చూసానా? అంతే కదా. యాపిల్ ఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకునే వాళ్ళని చూస్తున్నాం. అవును. సో ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలండి. ఏ వ్యాపారస్తుడైనా చేయాల్సింది ట్రస్ట్ బిల్డ్ చేయాలి. రైట్. ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే సార్, చెప్పండి. ఇప్పుడు జీరో నుండి ఇప్పుడు ఒక హీరోగా మారాలి సంపాదనలో అని అనుకుంటే దానికి ముఖ్యగల కారణాలు, ఏమేమి అంశాలు తీసుకోవాలి, అది ఎలా మారుతారు? చాలా మంచి ప్రశ్న అండి శ్యామ్ గారు. సార్, జీరో టు హీరో అది ఫలానా రంగం అని చెప్పక్కర్లేదండి. ఓ సింగర్ కావచ్చు, ఒక మ్యూజిషియన్ కావచ్చు, ఓ యాక్టర్ కావచ్చు, లేదా మీలా ఓ జర్నలిస్ట్ కావచ్చు, ఓ సంస్థ కావచ్చు, ఏదైనా కానీ జీరో నుంచి హీరోగా కావాలి అని అవ్వాలి అని అంటే మనం చేసే ప్రయాణం మనకు తెలిసి ఉండాలి. మనం ఎంచుకునే రంగం మీ శక్తి. అంటే మీకు ఉదాహరణకి చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనకి ఈ లైట్స్ ఉన్నాయి కదండి. అవును సార్. ఈ లైట్స్ అన్నీ పనిచేయాలని అంటే ఓ 230 వోల్ట్స్ ఏసీ కావాలనుకోండి.
230 వోల్ట్స్ ఏసీ ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఒక 50 వోల్ట్స్ ఇచ్చారనుకోండి, వర్క్ చేస్తాయా? లేదు. వెలుగుద్దా లైట్? వెలగదు. లేదు. 1000 వాట్స్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? వేస్ట్, బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అయిపోతుంది అంటే బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి అది దాని తప్పంటారా? లేకపోతే 50 వోల్ట్లు మీరు ఇన్పుట్ ఇచ్చారు కాబట్టి ఆ లైట్ పనిచేయట్లేదని లైట్ తీసేద్దామంటారా? లైట్ తీసేద్దామా? లైట్ తప్ప మన మీరు ఇచ్చిన 50 వోల్ట్స్ తప్ప, లైట్ తప్ప, మీ తప్ప. అంటే మీరు దానికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలో అంత వోల్టేజ్ ఇస్తే తన యొక్క శక్తి సామర్థ్యాలు పూర్తిగా వస్తాయి. తక్కువ ఇస్తే డిమ్ లైట్ వస్తుంది. అసమర్థుడు ఏం చేస్తాడు? ఈ లైట్ తీసి ఇంకో లైట్ పెడతాడు, అది అలాగే వస్తుంది, అది తీసి ఇంకోటి పెడతాడు. వీడి పని మారుస్తూనే ఉంటాడు. వీడికున్న రా మెటీరియల్ అంటే వీడికున్న ఇన్పుట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, ఇంకా వీడు వేస్ట్ అంటాడు ఇంకా అక్కడ. విషయం ఏంటంటే సమత ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలి, మీ గమ్యం మీకు అంటే దీనికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలనేది మీకు తెలియాలి. మీ ప్రయాణం సుగమం. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం మీరు 100 కిలోమీటర్లు వెళ్ళాలనుకున్నారు సార్. మీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఇక్కడ, ఇక్కడే బంక్ ఉంది. మీరు ఆ 100 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ బంక్ లేదు. మీరేం చేయాలి? ఈ 100 కిలోమీటర్లకు సరిపడా, 200-300 కిలోమీటర్లు సరిపడా మీరు పెట్రోల్ ట్యాంక్ ఉంది అక్కడ, మీరు పోసుకోవాలి. మీకు ఒక అలవాటు ఉంది, మీ ఊర్లో లేదా మీ టౌన్లో ఎవ్రీ కిలోమీటర్కు బంక్ ఉంటుంది కాబట్టి మీకు ఒక చెడ్డ అలవాటు, మంచి అలవాటు, లేకపోతే అతి జాగ్రత్త తెలియదు, ఒక లీటర్ పోయించుకుంటారు. అది మళ్ళా వచ్చినాక మళ్ళా పోయించుకుంటారు. అంటే మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఏంటంటే అమ్మో ఎవాపరేట్ అయిపోదు, లోపల ఎక్కువ ఉంటే నిల్వ ఉంటే ఎవాపరేట్ అయిపోదు, అతి తెలివి. కానీ మీరు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకా ఉంటుంది అనుకుని వెళ్ళిపోయారు. మీరు వెళ్ళారు 90 కిలోమీటర్లు వెళ్ళారు, మీ నెక్స్ట్ బంక్ లేదు. మీకు రెండే రెండు మార్గాలు. ఒకటి, మీరు వెనక్కి వచ్చి పెట్రోల్ పోసుకొని వెళ్ళాలి, ఇంకా వేరే మార్గం లేదు. లేదా ముందుకెళ్ళాలన్నా కూడా అదే మార్గం. సో ఏంటంటే మీ గమ్యాన్ని తెలిసి, మీ ప్రయాణం తెలిసి, మీ శక్తి సామర్థ్యాలను మీరు వినియోగించుకోవాలి. చాలామంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ఒక చోట, సమర్థత ఒక చోట, పని ఒక చోట, ఇది కరెక్ట్గా లేనప్పుడు పనిచేయండి. మీలో అవుట్పుట్ రాదు. ఎస్వి కృష్ణారెడ్డి అనేవాడు చాలా గొప్ప డైరెక్టర్, ఒక మంచి రచయిత. ఎవరో మీ బోటో నా బోటోడే అమ్మ వాళ్ళ వంట ఆలీ కన్నా నువ్వే బాగున్నావు, చక్కగా ముక్కు మొదకం చాలా బాగుంది, తెల్లగా ఉన్నావు, పేరుగా ఉన్నావు, నువ్వే ఎంతో హీరో కాకూడదు అన్నారు. ఆర్పి పట్నాయక్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, గొంతు బాగానే ఉంటుంది. ఆయన పాడాలి, మ్యూజిక్ చేయాలి, భగవంతుడు దానికి నిర్దేశించాడు. నువ్వేం చేసావు? నేనే హీరోని అన్నావు. కృష్ణారెడ్డి గారు ఏమన్నారు? నేనే యాక్టర్, నేనే హీరో, నేనే ఇది. సో ఏంటండి, ఇవన్నీ సాధ్యం కాదు సార్. రాజమౌళి అందరినీ హీరోలు చేస్తున్నాడుగా, సునీల్ను కూడా పెట్టి సినిమా తీశాడుగా, ఏగన పెట్టి కూడా తీశాడుగా. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది హీరోల కన్నా రాజమౌళి చాలా బాగుంటాడు. మేకప్ వేస్తే చాలా బాగుంటాడు. మరి ఎందుకు చేయట్లే? చేస్తే ఇంక అదే చివరి సినిమా, తనే కదా. అంతే. సో అది కాదు, అంటే మీ గమ్యం తెలుసుండాలి, నీ శక్తి నీకు తెలుసుండాలి. అది తెలిసిన ప్రతివాడు చాలా గొప్పవాడు. చాలా బాగా చెప్పారు సార్. జీరో నుండి హీరోకి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఎలా తీసుకోవాలి నిర్ణయాలు కానీ, లేదంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని అయితే మాత్రం చాలా బాగా చెప్పారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు.
దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.